హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? సో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, బాస్రాలో మీ రూమ్స్ ఎలా ఉంటాయి, అంటే సత్రాలు, ప్రైవేట్ రూమ్స్, ఏసీ రూమ్స్, వాటి కాస్ట్ అవన్నీ మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మేమైతే రూమ్ చూడడానికి వెళ్తున్నాం, అంటే ఇవి ప్రైవేట్ రూమ్స్ కాదు, సత్రాలు. సో గవర్నమెంట్ కాబట్టి ఒకసారి ఎలా ఉంటాయో ఫస్ట్ చూద్దాము అని వెళ్తున్నాము. సో మాకైతే కౌంటర్లో కీస్ ఇచ్చారు, నార్మల్ రూమ్స్ ఇవి, ఏసీ రూమ్స్ కాదు. సో చూద్దాం రండి అసలు రూమ్ ఎలా ఉంటుందో. ఇటు తీసుకొస్తే అయిపోయింది కదా అసలు. సో ఇదైతే రూమ్ ఎంట్రన్స్, లోపలికి రండి చూద్దాం ఎలా ఉంటుందో. మా పాప అయితే రూమ్ ఎంట్రీ అవ్వగానే నాకు వద్దు 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 అని ఏడ్ చేసింది. రూమ్లో అస్సలు ఒక నిమిషం కూడా ఉండడానికి అసలు ఇష్టపడలేదు. సో ఇదైతే రూమ్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. మళ్ళీ దీంట్లో గీజర్ అని ఏమీ ఉండదు, మనం హాట్ వాటర్ కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి. ఇది ఓన్లీ జస్ట్ సింగిల్ రూమ్ అంతే. సో దీంట్లో స్విచ్ బోర్డ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని మమ్మీ చెక్ చేస్తుంది. మా పాప అయితే డైరెక్ట్గా చెప్పేసింది రూమ్ బాగాలేదు వద్దు అని. సో మళ్ళీ వేరే రూమ్స్ ఏమైనా చూద్దాము అని కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. సో కౌంటర్ దగ్గర వెళ్ళాక నెక్స్ట్ రోడ్లో ఏసీ రూమ్స్ ఉన్నాయన్నారు. సో ఏసీ రూమ్స్ చూడడానికి వెళ్తున్నాం, అవి ఎలా ఉంటాయో. నార్మల్గా ప్రైవేట్ లాడ్జ్ అడిగాము, దాని కాస్ట్ వచ్చేసి 1200, అది ఓన్లీ నాన్ ఏసీ మాత్రమే. సో సత్రాల్లో ఏసీ రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. సో దీంట్లో అయితే ఒక బెడ్రూమ్, ఒక హాల్ అండ్ వెస్ట్రన్ బాత్రూమ్, ఏసీ రూమ్ అయితే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. సో పక్కన బిల్డింగ్లో ఇంకో రూమ్ చూపిస్తా అన్నారు, పదండి ఆ రూమ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఇందాక చూసిన రూమ్స్ కన్నా ఇప్పుడు ఈ రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో మాకు ఇవి బాగా నచ్చినాయి, ఇంకా మేము ఇవే తీసేసుకున్నాం. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ 500 అడ్వాన్స్, 24 అవర్స్. సో నాకైతే ప్రైవేట్తో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా బెటర్గా అనిపిస్తుంది, ఎందుకంటే బయట నాన్ ఏసీ 1200 అయితే ఇది విత్ ఏసీ 1000 రూపీస్. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నీట్గా ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా బాసరాకి విజిట్ చేస్తే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే బాసరాని సీజన్ టైంలో కాకుండా అన్సీజన్ టైంలో వస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్, ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ మనకి ఈ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉండవు. సో మనం ప్రైవేట్ లాడ్జ్ తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళ కాస్ట్ కూడా చాలా హెవీగా చెప్తారు. అండ్ ఎవరైనా రావాలి అనుకుంటే అన్సీజన్లో రండి, చాలా బెటర్. సో మేము అన్సీజన్లో వచ్చాం కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా అయిపోయింది, త్వరగా అయిపోయింది అన్నీ.
ఇంకా మా పాపకు కూడా ఈ రూమ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా తనకి ఆడుకోవడానికి కూడా కొంచెం ఫ్రీగా ఉంది, అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంది అసలు. సో ఇది ఫ్రెండ్స్ మా బాసరా రూమ్ టూర్. అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. రూమ్ బాగుందా కన్నా? రూమ్ బాగుందా బాగలేదా? బాగుందా? ఉందామ్మా మనం ఇక్కడ? ఉందామ్మా?